ఒక్కొక్కరికి 15,000 రూపాయలు సంవత్సరానికి అందించే ఏర్పాటు ఒక పథకం చేశారు. ఇంకొకటి ఏమంటే ఆడబిడ్డలు 18 ఏళ్ళ పిల్లల నుంచి 59 ఏళ్ల వరకు ఒక్కొక్కరికి 1500 నెలకి సంవత్సరానికి 18,000 అలాగా ఒక పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఆడవాళ్ళు సిలిండర్లు కొనేదానికి చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే ఒక్క సిలిండర్ నెల కూడా రావట్లేదు. 4-5 ఉంటే పాపం సిలిండరు 1800-1500 పెట్టి కొనాలంటే మీద వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. దాన్ని మనసులో పెట్టుకొని మన నారాయణ సారు, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మన ఆడపడుతులకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పారు. ఇంకోటి ఏమంటే బస్సు, ఆర్టీసీ బస్సు మన నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా కానీ ఓన్లీ మహిళలకు ఫ్రీగా సర్వీస్ అందేలాగా చేస్తామన్నారు. ఇలాగే మన నారాయణ సారు మాటలు చెప్పే వాళ్ళు కాదు, పని చేసే నారాయణ సారు. ఎందుకంటే నారాయణ సారు ఏనాడు రాజకీయంలోకి రాలేదు. వాస్తవంగా నేను ఎన్నోసార్లు నారాయణ హాస్పిటల్కి వెళ్ళాను, నేను 40 సంవత్సరాల పైనుంచి రాజకీయంలో ఉన్నాను, కానీ నారాయణ సారు ఎవరో నాకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈ ఫోటో చూస్తే ఈయన నారాయణ సారా కాదా అనేది డౌట్ పడేదాన్ని. నారాయణ సారు మొన్న ఎలక్షన్లోకి వచ్చాక ఆహా నారాయణ సార్ అంటే ఈయన అని అప్పుడు తెలుసుకున్నాను. అప్పుడు దాకా నారాయణ సార్ ఎవరంటే నాకు తెలియదు. నారాయణ హాస్పిటల్కి వెళ్తున్నాను వస్తున్నాను, మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ బాగలేకపోతే నారాయణ సార్ హాస్పిటల్లో నాకు చాలా వరకు హెల్ప్ చేశారు. నారాయణ సార్ తెలియకపోయినా హెల్ప్ చేశారు నాకు, అందుకు నారాయణ సార్కి నేను కృతజ్ఞతగా ఉంటాను. కాబట్టి నారాయణ సారు మాటల మనిషి కాదు, ప్రజల మనిషి. ఏది ఉన్నా లేకపోయినా నెల్లూరుని అభివృద్ధిలోకి తెచ్చాడు. ఇప్పుడు నారాయణ సారు తెచ్చిన అభివృద్ధిని మేము చేశామోనని వైఎస్ఆర్లు చూపించుకుంటున్నారు. ఏంటంటే పూర్తిగా చేయలేకపోయినా కాస్త ఆగిపోయిన దాన్ని కూడా వాళ్ళు మేము చేశామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు టిక్కో ఎండించారు సారు, ఎంత బాగున్నాయో